గుడ్ ఆఫ్టర్నూన్ ప్ర ప్రయాగ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్లో ఇవాళ ట్రేడింగ్ పాజిటివ్గా కొనసాగుతుంది ప్రస్తుతం సెన్సెక్స్ నిఫ్టీలు రెండు కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఇండెక్స్ వైజ్ కనుక మనం గమనిస్తే ఇండెక్స్ వైజ్ మనకు ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ మెటల్ స్టాక్స్లో స్ట్రాంగ్ గెయిన్స్ చూస్తున్నాం మెటల్ స్టాక్స్ ఒక ఐటీ మినహాయిస్తే మిగతా అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఇండిసెస్ మెటల్ ఈజ్ అప్ బై టూ పర్సెంట్ అలాగే ఫార్మా వన్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది ఫార్మా స్టాక్స్లో కూడా సెలెక్ట్ స్టాక్స్లో బైయింగ్ కనిపిస్తుంది ఇవాళ అండ్ రియల్టీ ప్యాక్ ఈజ్ అప్ బ్యాంక్స్ ఆర్ అప్ సో దాదాపుగా మెజారిటీ ఆఫ్ ది ఇండస్ట్రీస్లో మనం లాభాలు చూస్తున్నాం సిమెంట్ స్టాక్స్లో పెరుగు లాభాలు చూస్తున్నాం ఎన్బిఎఫ్సీస్ పెరిగాయి అండ్ ఏవియేషన్ స్టాక్స్ పెరిగాయి సో ఫెర్టిలైజర్ స్టాక్స్ థ్యాంక్స్ టు ది మాన్సూన్ థీమ్ ఫెర్టిలైజర్ స్టాక్స్ పెరిగాయి సో అఫ్కోర్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ మనం మార్నింగ్ కూడా అనుకున్నాం ఇండెక్స్ కంటే కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువ యాక్షన్ కాన్సన్ట్రేట్ అవుతుందని అండ్ కోర్స్ రిజల్ట్స్ బ్యాడ్గా ఇస్తున్న కంపెనీస్లో మాత్రం నష్టాలు తప్పడం లేదు సో డీలింగ్ ఫర్ ఇన్స్టాన్స్ సెవెంటీన్ పర్సెంట్ డౌన్ చాలా వీక్ రిజల్ట్స్ అంత ముందు క్వార్టర్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్స్ నుంచి లాసెస్లోకి జారిపోయింది అలాగే పిఎన్బి గిల్స్ స్టాక్ ఈజ్ డౌన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఐడియా సెల్యులర్ రిజల్ట్ మార్కెట్ని ఎంత మాత్రం సంతృప్తి పరచలేకపోయింది ఎయిట్ పర్సెంట్ తగ్గింది అలాగే శ్రీకాళహస్తి పైప్స్ ఐనాక్స్ ఐనాక్స్ విండ్ ప్రత్యేకించి సో మేనేజ్మెంట్ కామెంటరీ చాలా చాలా దారుణంగా వచ్చింది ఐనాక్స్ విండ్కి సంబంధించి ఆల్మోస్ట్ కంపెనీ అసలు భవిష్యత్తులో బిజినెస్ చేయగలుగుతుందా లేదా డిసెంబర్ టూ సిక్స్టీన్ పరిస్థితి మనం గమనిస్తే డిసెంబర్ టూ సిక్స్టీన్ నాటికి కంపెనీ వన్ పాయింట్ త్రీ గిగావాట్స్ సంబంధించిన ఆర్డర్స్ చేతిలో ఉన్నాయని చెప్పింది ఇప్పుడు తాజాగా చూస్తే పాయింట్ త్రీ గిగావాట్స్ ఈ పాయింట్ త్రీ గిగావాట్స్ కూడా అసలు వస్తాయా రావో ఉంటాయా ఉండవో ఆర్డర్స్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది సో ఐనాక్స్ విండ్ ఈజ్ వన్ కంపెనీ చాలా చాలా దూరంగా ఉండండి ఈ కంపెనీకి అలాగే గ్లెన్మార్క్ ఫార్మా స్విజ్లాన్ టైటాన్ యూకో బ్యాంక్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ పూర్గా ఇచ్చిన కంపెనీస్ సో వీటిలో నెగిటివ్ ట్రెండ్ మనం చూస్తున్నాం బట్ బ్యాంక్ స్టాక్స్ మెటల్ ప్యాక్ ప్రత్యేకించి మెటల్ ప్యాక్ ఈరోజు మనం చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనకు మెటల్ ప్యాక్లో కనిపిస్తున్నాయి ఫర్ ఇన్స్టాన్స్ వెల్ కార్ప్ సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది టాటా స్టీల్ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ హిందాల్కో ఫోర్ పర్సెంట్ సెయిల్ ఎన్ఎండిసి జిందాల్ స్టీల్ వేదాంత ఇవన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి మెటల్ ప్యాక్ లీడ్ చేస్తుంది ఇన్ఫాక్ట్ ఇవాలిటీ లాభాలని అలాగే రియల్ ఎస్టేట్ స్టాక్స్ దెన్ బ్యాంక్ స్టాక్స్ బ్యాంక్ స్టాక్స్లో అయితే పిఎస్ఈ బ్యాంక్ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బైయింగ్ ట్రెండ్ మనకు కనిపిస్తోంది అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా కోటక్ బ్యాంక్ ఈస్ డూయింగ్ వెల్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ పెరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా దెన్ ఫాలోడ్ బై ఎస్బీఐ ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న బ్యాంక్స్ ఆఫ్కోర్స్ వీక్నెస్ బ్యాంకింగ్ ప్యాక్లో ఎస్ బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంక్ కెనరా బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్వల్ప నష్టాలు కనిపిస్తున్నాయి ఈ కౌంటర్స్లో అదర్వైజ్ స్టోరీ ఆఫ్ ది డే మెటల్స్ అనే ఫ్రెష్ ర్యాలీ అండ్ బ్యాంక్ స్టాక్స్ లో బయ్యంగ్ యాక్టివిటీ ఈ రెండింటినీ థీమ్గా చెప్పుకోవచ్చు అండ్ మేబీ కొంత సెల్లింగ్ ఇక్కడ కనిపిస్తుంది మనకు ఒక దశలో సెన్సెక్స్ సుమారుగా రెండు వందల పాయింట్ల వరకు పెరిగి ఇప్పుడు నూట పదకొండు పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది అలాగే నిఫ్టీ కూడా నిఫ్టీ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక దశలో వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ పెరిగింది ఇప్పుడు వన్ ట్వంటీ వన్ పాయింట్స్ లాభంతో కనిపిస్తుంది అండ్ సెలెక్ట్ స్టాక్స్లో మాత్రం యాక్షన్ మనకు ప్రస్తుతానికి కనిపిస్తుంది